ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఓటీఆర్ చేసినటువంటి వాళ్ళైతే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఎస్సీలో రిజిస్టర్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. 1000 4671 617. ఎస్ఎస్సీ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఉంటుంది మనం పెట్టుకున్నట్టు, ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చి క్యాప్చా, స్మాల్ జే స్మాల్ డి క్యాపిటల్ ఎం 3 స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ సబ్మిట్ చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హోమ్ నోటిఫికేషన్ అప్లై ఉంటుంది. ఇక్కడ వచ్చినట్టయితే ఎస్ఎస్సీలో ఏం నోటిఫికేషన్స్ ప్రజెంట్ లేవు కాబట్టి ఎస్ఎస్సీ జీడి కాన్స్టేబుల్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే మన హిస్టరీలో ఇక్కడ చూడగానే మనకి అప్లికేషన్ కనబడుతుంది. అప్లికేషన్ డేట్ అప్లికేషన్ ఎండ్ ఆఫ్ ది డేట్ ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడు ఉంది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేద్దాం మనం. ఇక్కడ చూసుకుంటే మనం ఓటీఆర్ ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మన డేటా మొత్తం ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. ఎక్స్ఆర్ఎస్ మ్యాన్ చూసుకున్నట్లయితే ఎక్స్ఆర్ఎస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ పెట్టండి, ఎక్స్ఆర్ఎస్ మ్యాన్ లేకపోతే నో అని పెట్టండి. మనకి లేదు కాబట్టి నో అని పెట్టాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ యాక్షన్ ఉంటే ఎస్ఎన్ పెట్టండి లేదంటే నో అని పెట్టండి. 23 క్రాస్ అవుతే ఏజ్ యాక్షన్ పెట్టాల్సిందే. ఓబీసీకి అయితే 2 ఇయర్స్, ఎస్సీ కేటగిరీస్ వారికి అయితే 5 ఇయర్స్. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఎన్సీసీ ఉంటే ఎస్ఎన్ పెట్టండి, ఎన్సీసీ లేకపోతే నో అని పెట్టండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ నియర్బై ఉంటుంది కాబట్టి అన్ని అవైలబుల్గా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ పెట్టాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ పెట్టాను, థర్డ్ వచ్చేసి కరీంనగర్ పెట్టాను. మీడియం ఫర్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకున్నా తెలుగు మీడియంలో రాయాలనుకున్నాను నేను తెలుగులో పెట్టాను. వెరిఫికేషన్స్ అంటే వెరిఫై మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది, మళ్ళీ ఇంకోసం చెప్పాలి తెలుగు మీడియం అని. స్టేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఆప్షన్లో చూస్ చేసుకోవాలి. మళ్ళీ వెరిఫై స్టేట్ అని అడుగుతుంది, మళ్ళీ సేమ్ స్టేట్ కొట్టాలి. డిస్ట్రిక్ ఆఫ్ డొమెసిక్ అంటే డిస్ట్రిక్ అడుగుతుంది, మళ్ళీ డిస్ట్రిక్ని ఇక్కడ ఎంటర్ అక్కడ ఉంటే చూసి పెట్టాలి. వెరిఫై మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ నెంబర్ డిస్ట్రిక్ అని పెట్టండి. ఏ డిస్ట్రిక్ అయితే ఆ డిస్ట్రిక్ పెట్టండి. యూనియన్ టెరిటరీ ఉంటే ఎస్ఎన్ పెట్టండి, యూనియన్ టెరిటరీ లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క పోస్ట్ యొక్క అంటే ఆ ఫిల్ ద బ్రాంచ్లో మన యొక్క 7 డిపార్ట్మెంట్ అంటే 7 ఫోర్సెస్ నాట్ వింటివి ఏబిసిల ద్వారా మనం ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి బి పెట్టాను, సెకండ్ వన్ వచ్చేసి డి, థర్డ్ వన్ వచ్చేసి హెచ్, ఫోర్త్ వన్ వచ్చేసి సి, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏ, సిక్స్త్ వన్ వచ్చేసి ఈ, సెవెంత్ వన్ వచ్చేసి ఎఫ్. సేమ్ పెట్టాలి వెరిఫై, మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం వెరిఫై అడుగుతుంది, సేమ్ పెట్టండి. ఇక్కడ ఏసీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనం అక్కడ ఎంటర్ చేశారు. బిఏ కాబట్టి నేను బిఏ అని ఎంటర్ చేయడం జరిగింది. టెన్త్ స్టాండర్డ్ పైన ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టెన్త్ పాస్ అని పెట్టాను నేను. ఇక్కడ పర్సంటేజ్ సిజిపిఏ పెట్టాలి. ఇక్కడ నాకు 6.5 వచ్చే 6.5 ఎంటర్ చేస్తున్నాను. నేను పర్సనల్ ఇంటర్ సబ్ బ్లాక్ చేసిన ఆపర్చునిటీ ఒకటి. ఇక్కడ ఎస్ఎన్ పెట్టండి, ఇక్కడ మన డేటా మొత్తం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 20 కేబీ ఉండాలి మన యొక్క ఫోటోగ్రఫీ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఫోటోగ్రాఫీని ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి. యాక్సెప్టబుల్ ఫోటోగ్రఫీ ఇక్కడ చూసుకున్నట్లయితే శాంపిల్ ఆఫ్ ఫోటోగ్రఫీ విచ్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఇక్కడ ఉన్నట్లయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. అలా అనేసి ఎక్స్ట్రా కలర్ కానీ టూ క్లోజ్ క్యాప్ పెట్టి ఇలా సైడ్ నిలబడడం కానీ యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ బ్లర్ ఫొటోస్ అంటే ఫేస్ని బ్లర్ చేయడం, ఫోటోని ఈ విధంగా బ్లర్ చేయడం, నెక్స్ట్ ఇంటర్వెట్ అంటే ఫోటోని అప్ డౌన్ చేయడం కానీ టు డార్క్ చేయడం కానీ విత్ గ్లాసెస్ పెట్టి కూడా ఈ యొక్క ఫోటో దిగి పెట్టడం వల్ల ఐ కాంటాక్ట్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేయలేక వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫేసింగ్ సైడ్ అంటే ఇక్కడ ఫేస్ ఫోటో దగ్గర కానీ ఫేస్ అనేది అవుట్ అంటే ఫేస్ టర్న్ చేయడం వల్ల యాక్సెప్ట్ చేయదు. టూ టూల్ అంటే మనకి అప్లై చేసేటప్పుడు సరిగా రాకపోవడం వల్ల ఏదో స్మాల్గా చేసేసి ఓకే యాక్సెప్ట్ చేస్తారా అనేసి ఏదో విధంగా పెట్టడం కాదు, నేను చూసి పెట్టండి. ఇక్కడ చూసుకున్నట్లయితే విత్ స్పెక్టికల్స్ అంటే ఈ విధంగా గ్లాసెస్ తీసి ఫోటో దిగి అప్లోడ్ చేయండి, మ్యాక్సిమం అలానే ట్రై చేయండి. మోస్ట్లీ ఈ విధంగా ఇక్కడ డిస్ప్లేలో ఉన్న విధంగా ఇట్లా సబ్మిట్ చేయడానికి ప్రయత్నించండి. వస్తుంది జేపీజీలో కానీ జేపీఈజీలో మాత్రమే ఉండాలి, అక్కడ సిగ్నేచర్ ఎంటర్ చేయండి. అది 20 కేబీ ఉండాలి, 20 కేబీలో ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఆగస్ట్ 24, 2023 ఆఫ్టర్ ఫోటో దిగింది అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ అంటే ఎస్ఎన్ పెట్టండి, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. WMMGY ప్రివ్యూ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇందాక ఏదైతే ఫిల్ చేశామో ఇక్కడ మొత్తం డేటా మొత్తము ప్రివ్యూగా చూడొచ్చు. ఏమన్నా ఎడిట్ ఉన్నా కూడా ఇక్కడ ఎడిట్ చేసిన ఆప్షన్ ఉంటుంది.
ఇక్కడ మనం ఇందాక బీఈడి హెచ్సిఏఈఎఫ్ అనే ఆప్షన్స్ ఇచ్చాం కదా పోస్ట్ ఆఫీస్కు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రివ్యూ చూసుకోండి, ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు, డైరెక్ట్ సబ్మిట్ చేయాలంటే డైరెక్ట్గా అయిపోతుంది. ఓకే చేసిన సక్సెస్ఫుల్ అని కేర్ఫుల్గా అందరూ ఇక్కడ చూసుకోవాలి మన డేటా ఎప్పటి ఏమైనా ఫిల్ మిస్టేక్స్ ఉన్నాయా ఏంటో చూసుకోవాలి, తర్వాత సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ చేయాలండి. ఆన్లైన్ పేమెంట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఫ్రీ పేమెంట్ మోడ్ ఉంటుంది, సబ్మిట్ చేయాలి 100 రూపీస్ యొక్క నోటిఫికేషన్స్కి. ఈ అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఒక పీడిఎఫ్ కానీ ఇట్లా ప్రింట్ తీసుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే అవసరం లేదు. ఈ విధంగా మనకి ఏమేమి ఫిల్ చేసామన్న డీటెయిల్స్ అనేది ఇందులో ఉంటుంది చూసుకోండి. ఇట్లా పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.